వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురైనా ప్రజల కోసం కష్టపడుతున్నానని అన్నారు. ప్రతి ఎన్నికల్లో తనను పెనమలూరు ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, తాను ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. వైసీపీ చేపట్టిన ప్రజా సాధికారిక సామాజిక బస్సు యాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఆయన పార్టీ మారతారా అనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను, అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు.